తెలుగుదేశం పార్టీతో మనం వెళ్ళాలి అంటే అసలు నన్ను నిజంగా నన్ను ఆపేది ఎవరు? మన తెలుగుదేశం పార్టీతో వెళ్తేనే మనం గెలుస్తాం అలాంటి అలాంటి పరిస్థితులు కానీ నిజంగా ఉంటే నాకు 2018 తర్వాత మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఇక్కడ 2018లో మార్చి 14 నేను నిజంగా ఒక ఆశయానికి కట్టుబడి ఇండిపెండెంట్ గా పోటీ చేశాం. అది ఎవరన్నా నమ్మకపోతే అది వాళ్ళ సమస్య తప్ప నా సమస్య కాదు. ఎందుకంటే నేను నిజంగా అలాంటి స్ట్రాటజీ చేయాలని నేను చేస్తాను. నేను చాలా పబ్లిక్ గా చేస్తాను. నేను భయపడను ఒక ఒపీనియన్ తీసుకున్నప్పుడు. ఉదాహరణకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కానీ వాళ్ళే అంత నిర్భయంగా చెప్పగలిగినప్పుడు చాలా విషయాల మీద నాకు దాని నుంచి 10 ధైర్యం మాట్లాడటానికి నేను నిలబడగలను. అంటే ఒక మాట చెప్తే నేను వెనక పారిపోను. కాకపోతే నాకు రాజకీయాలు వ్యాపారం కాదు, నాకు ఆశయం రాజకీయాలు. నా ఆశయం కోసం పెట్టాను నేను. ఎందుకంటే మనుషులకి ఎంతసేపు వ్యాపార ధోరణి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు వస్తుంది ఆశయాల కోసం రావాల్సిన రోజు ఖచ్చితంగా తీరుతుంది. ఆ రోజు కోసం వెతుకుతారు ప్రతి ఒక్కళ్ళు. వ్యక్తులు కావాలని ఆ సమయం కోసం నేను వెయిట్ చేస్తాను. ఆ వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తాను. నాకు సరదా 10 చేత మాట్లాడినప్పించుకోండి. ఎంతసేపు వెళ్తే లక్షలాది మంది చప్పట్లు కొట్టించుకునే పరిస్థితిలో ఉండి నాకు మాట పడాల్సిన అవసరం లేదు. నాకు నన్ను నెలల తరబడి టీవీలో తిడతా ఉంటే భరించాల్సి ఎందుకు భరిస్తాను? సరదా కాదు. చూద్దాం మీ శక్తి ఎంత. నేను చూస్తాను. విమర్శకు భయపడేవాడి కాదు. ఒక అపజయాన్ని కుంగిపోయే వ్యక్తిని కాదు. చాలా మంది మీటింగ్స్ లో చెప్పాను, ఎవ్వరు రాకపోయినా ఎవ్వరు లేకపోయినా నేను ఒక ఆశయంతో ఒక పని ప్రారంభించినప్పుడు ప్రాణాలు దిగిపో నా ప్రాణాలు పోవాలని నేనైతే గెలకలేదు. అలాగే జనసేన పార్టీ ఆ రోజు నేను భీమవరంలో చెప్పాను, గోదావరి జిల్లాలో చెప్పాను, ఇది గెలుస్తుందా ఓడిపోద్దా తెలియదు. నా ఇవన్నీ నాకు తెలియదు. భవిష్యవాణి లేదు నా దగ్గర. నా దగ్గర ఉన్నది ఒకటి, నేను మన పార్టీని నేను చనిపోయేదాకా నడపగా అది నేను మీకు ఇచ్చే కమిట్మెంట్. అలాగే పార్టీ విజయం ఇవన్నీ చెప్తుంటే విజయాల గురించి మాట్లాడుకోవాలంటే మన క్లోజ్ టు 6% ఓట్ బ్యాంక్ ఉంది అనుకుంటే, ఓట్ పర్సంటేజ్ ఉంది అంటే అది ఒక్కొక్క ఏరియాలో ఇందాక చూస్తూ ఉండే ఇట్స్ మోర్ దెన్ 20%, 30% అండ్ 30% ఒక చోట గోదావరి జిల్లాలో. ఇదే మనకి 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎంత కష్టమై ఎంత క్లిష్టమై అంటే ఒక జాతీయ స్థాయి పార్టీని నడపగలిగే వ్యక్తులు ఈరోజు మేము వెళ్ళిపోతామని చెప్పి ప్రెసిడెంట్ పదవి కూడా వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ గారిని మనం చూడాలి. అంత కష్టం ఒక పార్టీని నడపడం. అలాంటిది నాకు మా నాన్న రాజకీయ వేత్త కాదు. మా నాన్న మేము చాలా మామూలు కుటుంబాల నుంచి వచ్చి స్వశక్తితో ఎదిగిన వాళ్ళం. మా తండ్రులు ముఖ్యమంత్రులు కాదు. మా దగ్గర మైనింగులు లేవు, హెరిటేజ్ మన పాలకట్లు లేవు మా దగ్గర. అలాగే మాకు వ్యాపారాలు అంటే నాకు కూర్చోబెట్టి మాకు వ్యాపారాలు ఏం లేవు, మా పబ్లికేషన్స్ లేవు మా దగ్గర. ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడానికి నేను ఎవరితో యాక్ట్ చేయిస్తే సినిమాలో యాక్ట్ చేయాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని నేను ఎందుకు వచ్చానంటే నాకు నిజంగా ఆవేదన కలిగి ఇంకా దుర్లభం అయిపోద్ది జీవితం, ఇంకా ఇబ్బంది పడిపోతాం అని చెప్పి బాధ్యతతో వచ్చినాను. అందుకే నేను ఈ మీటింగ్ ఒక ఆల్మోస్ట్ ఒక 45 రోజుల ముందు పెట్టాల్సిన మీటింగ్ ఎందుకు ఆలస్యం చేశానంటే నా క్లారిటీ లేక కాదు, నా చుట్టుపక్కల వాళ్ళ క్లారిటీ లేక. అందుకని ఆలస్యపోయింది. నా చుట్టుపక్కల వాళ్ళ క్లారిటీ లేక ప్రతి నన్ను అర్థం చేసుకున్న క్షేత్రస్థాయిలో ఉన్న జన సైనికులకి, కుర్రాళ్ళకి, యువతకి, ఆడపడుచులకి వాళ్ళకి అవగాహన ఉంది. నేనేంటి నన్ను ఎప్పుడు కలవలేదు.